బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ కవిత జుడిషియల్ రిమాండ్ ని పొడిగించారు సిబిఐ కేసులో జుడిషియల్ రిమాండ్ మరోసారి కోర్టు పొడిగించింది నెల ఇరవై ఒకటి వరకు కవిత రిమాండ్ ని పొడిగిస్తూ రావు సభని కోర్టు నిర్ణయం తీసుకుంది తదుపరి విచారణ జూన్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది సిబిఐ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు జైలులో చదువుకోవటానికి తొమ్మిది పుస్తకాలు కావాలి అని కవిత అడిగారు కవితకు పుస్తకాలు ఇవ్వటానికి కూడా కోర్టు అంగీకరించింది మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు కవిత లిక్కర్ కేసుకి సంబంధించి ని మనం చూస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై ఒకటి వరకు కవిత జ్యుడిషియల్ రిమాండ్ని కోర్టు పొడిగించింది ఎమ్మెల్సీ కవితకు మరో బిగ్ షాక్ కవిత జ్యుడిషియల్ ని కోర్టు పొడిగించింది సిబిఐ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగించింది మొన్న ఈడీ కేసులో కవితను రౌస్ అవెన్యూ కోర్టు ముందు ప్రవేశపెట్టారు జూన్ మూడు వరకు రిమాండ్ని పొడిగించారు ఈరోజు సిబిఐ కేసులో కవితను కోర్టు ముందు హాజరుపరిచారు ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు వరకు రౌస్ అవెన్యూ కోర్టు కవితకు రిమాండ్ని పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది తదుపరి విచారణ జూన్ ఇరవై ఒకటికి వాయిదా వేసింది సిబిఐ ఛార్జ్ ను పరిగణలోకి తీసుకుంది కోర్టు ఇప్పటికే సిబిఐ ఈడీ అదనపు ఛార్జ్ షీట్లు వేస్తూ వస్తున్నారు కవిత జైలులో చదువుకోవటానికి తొమ్మిది పుస్తకాలు కావాలి అని అడిగారు కవితకు పుస్తకాలు ఇవ్వడానికి కోర్టు అంగీకరించింది మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ ఈరోజు కవిత కేసులో జరిగిన ప్రొసీడింగ్స్ ఏంటి సో ఢిల్లీ మద్యం కేసులో సిబిఐ ఈరోజు కవితను ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది కవితకు ఈ నెల ఇరవై ఒకటి వరకు జుడిషియల్ రిమాండ్ని పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇందుకు ముందు కూడా కవితను ఈడీ కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో జూన్ మూడవ తారీఖు వరకు జూలై మూడవ తారీఖు వరకు కవితకు రిమాండ్ విధించారు ఈడీ కేసులో ఇప్పుడు సిబిఐ కేసులో కవితను కోర్టు ముందు ప్రవేశపెట్టడంతో కవితకు మరోసారి జుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు జూన్ ఇరవై ఒకటవ తారీఖు వరకు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే కవిత బెయిల్ కోసం ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఇప్పుడు కవితను సిబిఐ కూడా ఈ రోజుతో రిమాండ్ ముగియడంతో కవితను ఢిల్లీ రౌసవేని కోర్టులో హాజరుపరిచారు న్యాయమూర్తి మరోసారి రిమాండ్ను పొడిగించారు నిజానికి బెయిల్ వచ్చేంత వరకు రిమాండ్ ముగిసిన ప్రతిసారి కూడా ఇలా రిమాండ్ని పొడిగిస్తూనే ఉంటారు ఇది జరిగే ప్రక్రియే కవితకు ఇప్పటికే పలు దఫాలుగా రిమాండ్ని పొడిగిస్తూ వస్తూ ఉన్నారు కవితకు బెయిల్ వచ్చేంత వరకు రిమాండ్ ముగిసిన తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేయటం ఆ తర్వాత మళ్ళీ కవితకు రిమాండ్ పొడిగించడం ఇదే జరుగుతుంటుంది ప్రొసీజర్ ప్రకారం ఈరోజు సిబిఐ కేసులో కవితకు రిమాండ్ ముగియడంతో కవిత న్యాయస్థానంలో పుస్తకాలు కావాలని అడిగారు తొమ్మిది పుస్తకాలు కావాలని అడగడంతో న్యాయస్థానం కవితకు పుస్తకాలు ఇవ్వడానికి కూడా అంగీకరించింది క్రితంసారి కవితను రౌ కోర్టులో ప్రొడ్యూస్ చేసినప్పుడు కవిత తన కుమారులతో మాట్లాడటానికి అవకాశం కల్పించాలి అని కోర్టును అడిగారు ఆ తర్వాత కోర్టు ప్రొసీడింగ్స్ ముగిసిన తర్వాత కవిత తిరిగి తిహార్ జైలుకు వెళ్ళేటప్పుడు కుమారులతో కూడా మాట్లాడారు ఇప్పటికే కవిత సిబిఐ ఈడీ కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు ఈరోజు సిబిఐ కేసులో కవితను రౌస్ అవెన్యూ కోర్టులో ప్రొడ్యూస్ చేశారు కవితకు జ్యుడిషియల్ రిమాండ్ని పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు ఈ నెల ఇరవై ఒకటో తారీఖు వరకు రౌస్ కోర్టు కవితకు రిమాండ్ను పొడిగించింది ఇప్పటికే కవిత మార్చి పదిహేనున అరెస్ట్ అయిన తర్వాత మధ్యంతర బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకున్నారు కుమారుడి పరీక్షల కోసం మధ్యంతర బెయిల్ను కోర్టు నిరాకరించింది ఆ తర్వాత సాధారణ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకున్నారు సాధారణ బెయిల్ పిటిషన్ కూడా కోర్టు తోసిపుచ్చింది ఎందుకంటే సిబిఐ ఈడీ చెప్తూ ఉంది కవిత బయటకు వచ్చినట్లయితే కేసుపై ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది కాబట్టి కవితకు బెయిల్ ఇవ్వద్దు అంటూ సిబిఐ ఈడీ వాదిస్తూ ఉంది దీంతో సిబిఐ ఈడీ వాదనతో ఏకీభవించిన లోయర్ కోర్టు కవితకు బెయిల్ నిరాకరించడంతో కవిత ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు హైకోర్టును ఆశ్రయించారు ఢిల్లీ హైకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనమైంది ఇదే కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇప్పటికే జైల్లో ఉన్నారు ఆయన కూడా మొన్న మధ్యంతర బెయిల్పై బయటకు వచ్చి ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొని తిరిగి ఒకటో తారీఖుతో ఆ గడువు ముగియడంతో ఆయన రెండవ తారీఖున కోర్టులో లొంగిపోయారు ఆ తర్వాత మళ్ళీ కోర్టు రిమాండ్ విధించింది దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత కూడా జైల్లో ఉన్నారు మనీష్ సిసోడియా కూడా ఇప్పటికే జైల్లో ఉన్నారు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేసు ఈ కేసులో కీలక సూత్రధారి సౌత్ గ్రూప్ నుంచి కవిత అంటూ సిఐడి ఈడీ సిబిఐ ఆరోపిస్తూ వస్తోంది దీంతో మార్చి పదిహేనవ తారీఖున ఈడీ కవితను హైదరాబాద్లో అరెస్ట్ చేసింది ఆ తర్వాత సిబిఐ కవితను తిహార్ జైల్లో అరెస్ట్ చేసింది సిబిఐ ఈడీ రెండు జాతీయ సంస్థలు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తూ ఉన్నాయి మనీ లాండరింగ్ జరిగింది వంద కోట్ల రూపాయలు ముడుపులు ఆప్ నేతలకు అందజేశారు పంజాబ్ గోవా ఎన్నికల్లో వాటిని ఖర్చు పెట్టారు అంటూ ఆరోపణలు చేశారు సో మనీ లాండరింగ్కు సంబంధించి ఈడీ విచారణ జరుపుతోంది అలాగే లిక్కర్ కుంభకోణం కేసుకు సంబంధించి సిబిఐ విచారణ జరుపుతోంది ఈ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవితను అరెస్ట్ చేయడంతో కవితకు ఈరోజు సిబిఐ అధికారులు సిబిఐ కేసులో రిమాండ్ ముగియడంతో సిబిఐ కోర్టు ముందు ప్రవేశపెట్టారు సిబిఐ కోర్టు కవితకు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ ని పొడిగించింది ఇప్పటికే కవిత బెయిల్ పిటిషన్ ఉన్నత న్యాయస్థానంలో హైకోర్టులో పెండింగ్లో ఉంది కవితకు ఉన్నత న్యాయస్థానంలో బయటకు వచ్చిన బెయిల్ వచ్చినట్లయితే ఆమె బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ రానట్లయితే ఇలా రిమాండ్ని పొడిగిస్తూనే ఉంటారు నిజానికి తొంభై రోజుల తర్వాత డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ సిబిఐ ఈడీ అదనపు ఛార్జ్ షీట్లు వేస్తున్న నేపథ్యంలో కొన్ని సందర్భాల్లో డిఫాల్ట్ బెయిల్ వచ్చే అవకాశం నిందితులకు ఉండదు ఈ విషయం ఇప్పుడు కవితకు కూడా వర్తిస్తూ ఉంది గతంలో మనం జగన్మోహన్ రెడ్డి కేసులో కూడా అదే చూసాం తొంభై రోజుల తర్వాత అదనపు ఛార్జ్ షీట్లు వేస్తున్నాం అని చెప్పడంతో జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘకాలం జైల్లో ఉండాల్సి వచ్చింది ట్రయల్ ఖైదీగా ఇప్పుడు కవిత కూడా తొంభై రోజులు గడిచినప్పటికీ ఆమెకు అదనపు ఛార్జ్ షీట్లు వేస్తున్నాం కవితకు బెయిల్ ఇవ్వద్దు అని సిబిఐ ఈడీ వాదిస్తూ ఉన్న నేపథ్యంలో కవిత బెయిల్ పిటిషన్ ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్లో ఉంది ఢిల్లీ హైకోర్టులో ఈరోజు సిబిఐ వేసిన ఛార్జ్ షీట్ను కూడా కోర్టు అంగీకరించింది పరిగణలోకి తీసుకుంది కవితకు జూన్ ఇరవై ఒకటి వరకు రిమాండ్ పొడిగిస్తూ సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈడీ కోర్టులో రిమాండ్ జూలై మూడు వరకు ఉంది జూలై మూడున ఈడీ కోర్టు ఈ కోర్టులో ఈడీ అధికారులు కవితను ప్రొడ్యూస్ చేస ప్రొడ్యూస్ చేస్తారు సిబిఐ అధికారులు మళ్ళీ ఇరవై ఒకటో తారీఖున కవితను సిబిఐ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు అయితే ఈరోజు కవిత పుస్తకాలు కావాలని అడగడంతో ఆమెకు పుస్తకాలు ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశాలు జారీ చేశారు